G20 సదస్సులో ఫస్ట్ టైం ఫార్మసీ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చింది. సో ఇండియన్ ఫార్మసూటికల్ అసోసియేషన్, ఐఎమ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఫార్మసూటికల్ అసోసియేషన్ డాక్టర్ టివి నారాయణ, మా హెడ్ క్వార్టర్స్ ముంబై. మాకు అవకాశం ఇచ్చినందుకు నాలెడ్జ్ పార్ట్నర్స్గా వీ షుడ్ థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజర్స్. సో మొట్టమొదటిసారిగా ఒక టెక్నాలజీ సమితిలో ఫార్మసీ అనేది ఏం చేయగలదు దేశానికి అని చెప్పి ఈరోజు డిస్కషన్. నేను మన మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు మేజర్ ప్రాబ్లమాటిక్ టాపిక్ ఒక కామన్ మ్యాన్ అనేది మెడిసిన్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేది అందట్లేదు. ఒక కాస్ట్ వైజ్ అయితేనే కానీ, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ రేట్లు ఎక్కువైతేనే కానీ, అఫోర్డబుల్ మెడిసిన్స్ ఎలాగ అందజేయగలని దాని మీద ఈరోజు సమస్య జరిగింది. దానికి వీళ్ళు పెట్టిన డైట్ యాక్సెసబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ మెడిసిన్స్. సో ప్రతి కామన్ మంది జ్ఞానికి అందేటట్టు జెనరిక్స్ మెడిసిన్ తయారు చేయడం కానీ, లేదంటే అఫోర్డబుల్ ఒక గవర్నమెంట్ సప్లై చేయడానికి కానీ, ఒక కామన్ మంది పర్చేజ్ చేయడానికి కానీ వీలుగా ఉండేటట్టు అఫోర్డబుల్ మెడిసిన్ అందజేయడం కానీ, అలాగే చీప్లు వేస్తున్నాం కదా అని క్వాలిటీ లేకుండా మెడిసిన్ అందజేయకుండా క్వాలిటీ మెడిసిన్స్ అందుకోవాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దీని మీద డిస్కషన్ జరిగింది. స్టేట్ సెపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఇన్వెస్టెడ్ ఇన్ విశాఖపట్నం అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా అలాగే చేసింది. ఫార్మా రామ్కీ పార్ట్ నౌ ఇట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలాంటి సదస్సులు నిర్వహించి మెట్టెక్ జోన్ పార్క్, మెట్టెక్ జోన్ పార్క్ ఈరోజు నెంబర్ 2 ఇన్ ఇండియా ఆ పొజిషన్లో ఉంది. ఇట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్ టు ద సొసైటీ. అదేవిధంగా ఇలాంటి సదస్సులు జరగడం వల్ల ఖచ్చితంగా ఫార్మా ఇండస్ట్రీకి ఒక బూమ్ అయ్యి ఇన్వెస్టర్స్ విశాఖపట్నానికి ఇంకా ఎక్కువ మంది రావాల్సి జరుగుతుంది. డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్. మా ఇండియన్ ఫార్మసూటికల్ అసోసియేషన్ ఇండస్ట్రీ డివిజన్ వాళ్ళకు కూడా వీ విల్ కన్వే దిస్ మెసేజ్ అండ్ వీ విల్ ఇన్వైట్ ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ద సపోర్ట్ వాట్ ఎవర్ ద సపోర్ట్ దేఆర్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్ గవర్నమెంట్ ఈస్ రెడీ టు బి. అందుకని ఖచ్చితంగా మా ఇండియన్ ఫార్మసూటికల్ తరఫున మేము మా ఇండస్ట్రీ అందరి మధ్య 2016లో ఇక్కడే ఇండియన్ ఫార్మసూటికల్ కాంగ్రెస్ చేశాం. వ్యక్తులకు ఎంతమంది గుర్తుందో లేదు, 10,000 మందితో ఆన్లైన్ వస్తుంది గ్రౌండ్ చేశాం. అప్పుడు 450 మంది ఇండస్ట్రీ వర్క్ కూడా వచ్చారు. అప్పుడు సిఇఓ మీట్లో ఇన్వెస్ట్మెంట్కి చేస్తామని చెప్పిన తర్వాత దెర్ ఈజ్ నో మూమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అందుకనే చాలామంది ఇండస్ట్రీ వర్క్ రాలేకపోయినారు. డెఫినెట్లీ దిస్ గ్లోబల్ సమ్మిట్ ఈజ్ ఏ మూడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీ. సార్ 345 ల్యాక్స్ బ్యాండ్ ఇన్ కోకాటే కమిటీ, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయింది కోకాటే, సీకే కోకాటే కమిటీ అయిన తర్వాత చాలా కంపెనీలు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు అప్పీల్ తీసుకుంటే అగైన్ దే ఫార్మ్డ్ ఏ సబ్ కమిటీ. నిర్మలా క్షీరసాగర్ ఐసీఎంఆర్ డైరెక్టర్, షీ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ అండ్ ఐఎమ్ దేర్ వన్ ఆఫ్ ద మెంబర్. అండ్ అవుట్ ఆఫ్ 345 వీ బ్యాన్ 340 డ్రగ్స్ బికాస్ దిస్ కాంబినేషన్ డ్రగ్స్ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఫ్యూచర్ రన్లో వీళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సైంటిఫిక్ యొక్క నిర్ధారణత లేదు ఆ కాంబినేషన్. మేము వాళ్ళందరినీ ఎంక్వైరీ పిలిచి అడిగాం, ఈ కాంబినేషన్ ఏ కంట్రీలోనూ ఉందా, దీనికి మీరు సైంటిఫిక్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేదు. అందుకని బ్యాన్ చేయడం జరిగింది.